రామారావు. రామారావు గారికి విలువలు లేవు. ఇది రామారావు పడేసిన తర్వాత, సీట్లు లాక్కున్న తర్వాత కూడా రామారావుకి విలువలు లేవు. ఎక్కడ? ఇండియా టుడే, అమర్నాథ్ కే మీనం పాత్రికేయుడు. ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఈ ఈ మగోడు చంద్రబాబు గారు విలువలున్న మగోడు, విలువలున్న రాజకీయవేత్త రామారావు పట్టుకుని రామారావుకి విలువలు లేవు. ఉంది ఇప్పటికీ కట్అవుట్ నాకు, అటు కట్టింగ్ నా దగ్గర ఉంది. రామారావుకి విలువలు లేవా? ఎందుకు గురం పెట్టుకున్నావు? పది మీటర్లు ఎందుకు జెండాలు పెడుతున్నావు? రామారావు కుటుంబంతో చెప్పించమండి, రామారావు కుటుంబం ఇంతమంది ఉన్నారు కదా, మన ఏదో అది ఏడ్చాడండి, చంద్రబాబు ఏడ్చాడని చెప్పి ఏ అని వచ్చారు కదా. రామారావుకి విలువలు లేవు అన్నాడు. ఎంతమంది ముందుకు వచ్చారు? నో అన్నారు. దట్ ఈజ్ మై కమ్మాస్, దట్ ఈజ్ మై కమ్మాస్. ఎవడు పవర్ ఉంటే వాడే మంచోడు, వాడు ఎత్తాడు ఎలా ఉంటాడైనా. ఐతుల్లా కుమారి, ఐతుల్లా కుమారి కుమారి తెలుసు మీకు? అవునవును. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ మాట్లాడరు. రామారావునే విలువలు లేవన్నీ బయటికి నెట్ట కొడితే ఎవరు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఈయన మరి ఇతను ఇత అంటే కన్నీళ్లలో రకాలు ఉంటాయి, కులాల్లో రకాలు ఉంటాయి చూడు. కాస్ట్లీ కన్నీళ్ళు, పేద కన్నీళ్ళు, తక్కువ వర్గం కన్నీళ్ళు, పదవులు లేని వాడి కన్నీళ్ళు, ముఖ్యమంత్రి సీట్లో ఉన్నవాడి కన్నీళ్ళు, ప్రతిపక్షంలో యాంగ్జైటీతో ఉన్నవాడి కన్నీళ్ళు, ఇట్లా రకాలుంటాయి. ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు ఏడ్చినా ఆ కన్నీళ్ళు చాలా వాల్యూ రామారావు కుటుంబానికి. రామారావు కన్నీళ్ళు వేసే వాడు మెడపెట్టి నెట్టయితే మా బావ రామారావు కన్నీళ్ళు ఉడుకోవాలి అలా అన్నాడు రామారావు కన్నీళ్ళు. మాకేడుపు వచ్చిందండి, అరే ఇంత కష్టపడి 9 నెలలు రోడ్ల మీద తిరిగి హగ్ చేసుకొని చెట్ల కింద బట్టలు లుంగి కట్టుకొని స్నానం చేసి చిన్న కండవ కొట్టుకొని ఇట్ట నిద్రపోయి అతను బండి రిపేర్ చేసుకుంటూ హరికృష్ణ దాన్ని మళ్ళీ కండిషన్లో పెట్టుకొని ఆయన కాళ్ళు వాచి ఎంత వాచిపోయి ఎవరికి హరికృష్ణకి తొక్కి 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 9 నెలలు తొక్కాల బండి చైతన్య రథం అక్కడ బకెట్ పెట్టుకొని ఇక్కడే స్నానం చేసి అక్కడే ఆయన ఆనందంట చెట్టు కింద పడుకున్న దృశ్యాలు కోకొల్లలు. అంత కష్టపడితే జనం నమ్మి అబోవ్ ఆల్ ఆయన రాముడు అనుకుని దేవుడు అనుకుని ఓట్లేస్తే అలాంటి ఆ సీట్లో కూర్చున్న మనిషిని ఒక్క తన్నుదన్ని వీడికి విలువలు లేవు రామారావు అనేవాడికి తోసి ఆ సీట్లో కూర్చున్నాడు. కానీ ఎప్పుడు గొప్పవాడయ్యేవాడు అంటే ఆ తోసి ఎస్ ఈ పార్టీ నాది కాదు, రామారావుది, బాలకృష్ణ నువ్వు ముఖ్యమంత్రివు, హరికృష్ణ నువ్వు ముఖ్యమంత్రివు అంటే నీ లెవెల్ వేరే. నీ పర్పస్ ఏంటి? వాడిని అడ్డం పెట్టుకుని దగ్గుపాటి నా తర్వాత నెక్స్ట్ నీకు మంచి పోస్ట్ కొట్టేసుకున్నారు. హరికృష్ణను ఫ్లైట్ దిగి వస్తుంటే పట్టుకున్నాడు, నువ్వు ఉంటేనే ఇక్కడ నీకు ఎదుగుతాయి, నువ్వు లేకపోతే ఈ పార్టీ కూడా నడవదు. అతని తెగబొంగిపోతుంటాడు హరికృష్ణ నా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఇంత మాట నువ్వు గొప్పడి పవర్ఫుల్ అంటాడు. అమాయకుడు రామారావు చాలా అమాయకుడు. ఇంకా అతను వాళ్ళందరూ అడ్డం పెట్టుకున్నాడు, శవం వెళ్ళేదాకా హరికృష్ణ పక్కన పెట్టుకున్నాడు. అక్కడ ఈ దగ్గుపడి రామ ఆయన కానీ ఇట్లా ఓడేసుకున్నాడు. ఇది మొత్తం మేనేజ్ చేశారంటారు అయితే? అరే ఎగ్జాంపుల్ సాక్ష్యాలు ఇవి. అవును సార్, అవును. అయిపోయింది కదా. ఎప్పుడైతే ఈయన ముఖ్యమంత్రి పదవికి ఇక్కడ జరిగిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణానికి వెళ్తున్నాడు, అప్పుడే లోపల రాబోతాడు దగ్గుపట్టి గారు. మొత్తం డీల్ ఆయన వచ్చేలోపు ఈయన చూసి ఇటు పదపద వెళ్ళిపోయాడు. పక్కన తీసుకెళ్ళాలి కదా దగ్గుపడి వస్తే, అది ఇవ్వాలి కదా. ఇప్పుడే ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి ఇవ్వాలి కదా, ఇష్టం లేదు. వెళ్ళిపోయి ఆ సీట్లో ఎక్కాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కనపడితే ఒట్టు మన పెళ్ళిలో కనపడితే ఒట్టు ఆయన అది నాకు ఇష్టం ఉన్నాడే. రే రామారావు అండి తల్లిపోయాడు రా బాబు, నేను తనాల అదృష్టం నువ్వు. ఆయన తెలిసిపోయింది నా బతుకు. అప్పటి నుంచి ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశాడు. అది హరికృష్ణ అలాగే చేశాడు. హరికృష్ణని తాగుమోతువాడు అని ముద్ర ఇచ్చి అతను పనికిరాని వాడు మన పార్టీకి అని రామారావు వాసన ఉండకూడదు అక్కడ. ఎవరిని పెట్టకూడదని తోచిపరేశాడు. మరి ఇప్పుడు బాలయ్య గారు, బాలయ్య అంటే మరి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కదా, పెళ్లి వచ్చేవాడు కాబట్టి చెప్పిన మాట వింటాడు. బాలయ్య జనరల్లీ హానెస్ట్. బాలయ్య గురించి మనం న్యాయంగా మాట్లాడాలంటే అతను అవినీతి పరుడు కాదు, సూటి మనిషి, అవినీతి పరుడు కాదు. పైగా సినిమాలో ఇదిగో నా రెమ్యునరేషన్ 1 కోటి రూపాయలు అంటాడుకోండి, ఆ కోటి తీసుకుంటాడు. పెద్ద హిట్ అయింది బాబు, ఇది 5 కోట్లు ఎందుకు? నాకు ఎందుకు? ఒకటి చాలు అంటే మనకి ఎందుకు? మాట కూడా తీసుకుంటాం మేము. అంత హానెస్ట్ డబ్బుల విషయంలో కూడా ఒక్క పైసా ఇస్తానన్నా తీసుకోడు. తను కష్టపడ్డయే తనకు డబ్బులు.
ఇలాంటి క్వాలిటీస్ బాలకృష్ణలో ఉన్నాయి. కాబట్టే ఇప్పటివరకు ఆయన హిందూ పనులు గెలుస్తున్నాడు. హానెస్ట్, ఆయన కోపం తీసేయండి. ఆయన ఊరికే కోపడతాడు తప్ప ద్వేషించాడు, గుర్తుపెట్టుకోండి. బాలకృష్ణలో ఉన్న తేడా ఏంటంటే బాలకృష్ణ కోపం ఉంటుంది, ద్వేషం ఉండదు. తెల్లారి మనం మాట్లాడతాడు, ఏదో అన్నాం అన్నాం, ఆ మాడవాళ్ళతో అక్క చెల్లెళ్ళమ్మ అప్పటి చేసుకోమాకంటే నేను అనలేదు అట్లా చలో బాలకృష్ణ అంటే బికాజ్ హీఈస్ గుడ్ పర్సన్ అని. ఆయన ఆయన ఏం చేయడు. ఏది బాలకృష్ణ అనే వ్యక్తి ఇతన్ని మళ్ళీ వెండి పొడి పొడిచి మా నాన్న పొడిచాడు, నేను ఆ టైప్ షికాదు అతను పొనివు ఎవరు దరిద్రం వాళ్ళదే పొనివిడి ఇతంటాడు అతను. తప్ప రివేంజ్ పట్టుకోటాలు అది పట్టుకోడు. జనరస్లీ జెన్యున్లీ హీఈస్ వెరీ గుడ్ బాలకృష్ణ. అందుకని ఈ నాటలు సాగినాయి. అదే కూతురు ఇచ్చున్నాడు, ఇంకేం చేస్తాడు. అది అది సొంతవాడు, రక్త సంబంధం లోకేష్ బాబు కూడా. ఆయన మనకి ఆయన పెద్ద పట్టించుకోడు బాలకృష్ణ గారు. సరే అయిపోయింది కదా అనే లెవెల్లో ఉంటాడు. తప్పితే ఆయన ఈజ్ నాట్ ఎట్ ఆల్ పొలిటీషియన్, ఈ గుడ్ హ్యూమన్ బీయింగ్ అంతే. ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర సాగుతుంది కదా, అంటే మీరు ఇవన్నీ చెప్పారంటే లోకేష్ గారు ఏం మంచి పనులు చేశారు అది ఇది అని. ఇప్పుడు మంచి పనులు చేస్తా అని బయలుదేరారు ఆయన, ప్రజలతో మాట్లాడతాను ఆయనతో వాళ్ళతో మమేకమయ్యి అని తెలుసుకుంటాను అసలు జరుగుతున్న విషయాలని చెప్తాను వాళ్ళకని. సో ఈ పాదయాత్రకు వస్తున్న స్పందన చూస్తే మీకేమనిపిస్తుంది సార్? రోజుకి 1 కోటి 1 కోటి జనం వస్తున్నారు, అభినందిస్తున్నారు, తప్పలేదు. ఎంతమంది అని రావచ్చు, ఏమని చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. అంటే అతను గెలుస్తాడా ఓడిపోతాడు నేను ఎప్పుడు చెప్పను. అప్పుడు బాలకృష్ణ గారి గురించి చెప్పను, జగన్ గారి గురించి చెప్పను, చంద్రబాబు గారు. చంద్రబాబు కూడా ఎప్పుడు ఓడిపోతాడు అని అనలా. జగన్ గారు గెలవాలని కోరుకుంటున్నా అన్న, జగన్ గారిని గెలిపించండి, గెలిస్తే మంచి పనులు చేస్తాడని చెప్పా. దేవుడిని పూజించుకున్నా, గెలిచాడు. అన్ని గోళ్ళకి బట్టలు పెట్టా, ఇదే హైదరాబాద్లో అన్ని గోళ్ళకి బట్టలు పెట్టా, అమ్మవారికి బట్టలు పెట్టాను, అన్ని కొన్ని అన్నదానం చేశాను. ఇంటికి వచ్చాను, డామున పడిపోయా, కరోనా వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి ప్రణామా చేయగలం, కరోనా ఒకసారి వచ్చిందా, 2 సార్లు వచ్చింది. అవును, మీరు చాలా బాగా అవసరపడ్డా. వెళ్తావురా నువ్వు విజయవాడ, కరోనా వచ్చింది వెళ్ళరా అంట. నేను పోయి 10 మంది తగిలించాలి ఎందుకు, అందుకని ఇక్కడే ఉండిపోయాను, వెళ్ళలేదు. అన్న పిలిచినప్పుడే వెళ్తా, లేదు నేను వెళ్ళను. అంటే నాకు రాజకీయాలు ఇష్టమే, నేను దూరాలంటే ఇష్టం నాకు పెద్దగా ఉండదు. ఆయన ఎప్పటి నుంచో ఆయన అన్నాను, జగన్ గారు ఏం గారు అడిగిన మురళిని, ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీయా ఎంపీయా, ఇద్దరు ఇచ్చారు. ఆయనతో పాటు సాక్షి నాగేశ్వరరావు జర్నలిస్ట్, అడ్రస్ లేక ఆయన తీసుకొచ్చారు. ఆయన ముందే అడిగారు, అన్నా నాకేమీ ఇష్టం లేదన్నా, నాకు యుద్ధం అన్నంటే ఇష్టం, సర్వీస్ చేస్తాను. పార్టీ కూడా ఏ పార్టీ లేదు, ఏ పార్టీ ఈ రోజు వరకు ఏ పార్టీలో చేరలా నేను, ఏమను ప్రజాప్రతినిధులు కూడా చేరలా. జరగకుండా ఇక్కడ చేశాడు చంద్రబాబు చిరంజీవి గారు నాకు, ఆయన అంత అమాయకుడు అని నీ మెంబర్షిప్ కూడా లేదు కదా కూడా అడగలా. ఎందుకంటే మురళి మంచోడు, మురళి గెలిస్తే 10 మంది సమాధానం చెప్పొచ్చు, అసెంబ్లీలు చెప్తాడు అని ఈయన అన్నాడు. పవన్ కళ్యాణ్ అన్నాడు, ఇతను నాతో బాగుంటాడు పవన్ కళ్యాణ్ క్లోజ్గా, బికాజ్ ఆఫ్ ఆయన మాటలోనే, బికాజ్ ఆఫ్ రాజకీయాలు దరిద్రం, రాజకీయాలు మీ అన్నయ్యతో ఇదంటే ఇది రాజకీయాల వల్ల ఇలా అయిపోయింది. అలా తప్పితే నేనంటే ఇష్టంగా ఉంటాడు. అప్పుడు నన్ను చెంపదెబ్బ కొట్టాల, అత్త వారింటి దారేది, అత్తారింటి దారే కొట్లా చెంపదెబ్బ. నాకు పోసాని గారి మీద కోపం రాదు, నేను ఎట్ట కొట్టాను చెంపదెబ్బ కొట్టి కొడితే పొలి ఊడిపోయింది అనమాట నాకు. అది బాబు కొట్టు బాబు అన్న, నాకు మొత్తం బుడ్డి కావట్లేదు మురళి గారు, ఇంకోటి రాయిసి త్రివక్రం, అది బాబు ఇది కుదరదు బాబు, ఇది టనాలు బాబు, దూరంగాను బాబు. ఆయన ఎక్కడున్నారు కదా మీరు, అట్టించుకోవటా కదా, ఇట్ట అంటాను నేను అంతే, తగలదే ఉన్నాం సార్ ఇద్దరు చేయండి ఇట్ట అన్నాడు. నేను ఎక్కడ ఇక్కడ ఉందా, చేయి ఇక్కడ ఉంది, జనలకి ఇట్ వెళ్ళాలి మెల్లిగా రాసుకుంటు పొన్నాడు. అసీజీలో తీసి పొన్ను ఊడిపోయినట్టు అట ఉంది. గుడ్ థింగ్, దురదృష్టం కొన్ని కొన్ని అపార్థాలు. అవును, అది ఆసంతం ఉండిపోతాయి. మరి ఇది ఎంతవరకు ఉందో నాకే తెలియదు కానీ నాకైతే నాకెవ్వరు ఎనిమిస్ లేరు, నాకు ప్రపంచంలో లేరు ఎనిమిస్, తెలుగు పరిశ్రమలో లేరు. వాళ్ళకి నేను ఎనిమి అనుకో, నా దురదృష్టం వాళ్ళ దురదృష్టం, అంతమించి నాకేం లేవు, ఏ సస్పెషల్ లేవు. బాగున్నా, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. మీరు చెప్పినట్టుగా బాయ్ వచ్చి బాయ్లా ఉన్నాను పరిచయ వాళ్ళ దగ్గర, వాళ్ళు నా చూసి నా నాలెడ్జ్ చూసి రాయచ్చు కదా అన్నారు, రాశాను. అది చుట్టుపక్కల కూడా ఎట్లా చూస్తారు కదా, పోసాని అనే వాడు ఉన్నాడండి కృష్ణపుడులేని కుర్రోడు పరిచోడు దగ్గర, వాడు నీతులు రాస్తాడు బూతులు రాస్తాడు, అతను ఇద్దాం సినిమా. నేనేంటి ఎంఫిల్ అయిపోగానే డాక్టరేట్ సీట్ వచ్చింది,
డాక్టరేట్ అయిపోగానే డిలీట్ చేసి తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలని కోరిక. లెక్చరర్ కనీసం వచ్చి కనీసం నెలకి 20,000 వస్తాయి, 20,000 వస్తే 50,000.